ఇంటర్వ్యూ వచ్చి ఆ ఫైల్ సంపాదించడానికి సెన్సిటివ్ గ్రూప్ చూస్తున్నాం సైన్స్ లో ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి ఫోటో గ్రఫీ వర్క్ షాప్ కాంపిటీషన్ లో పాల్గొన్న వారికి బహుమతి ప్రదానం చేయడానికి ఇచ్చినటువంటి రైతుల శాసనసభ్యులు గౌరవీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని అలాగే జగిత్యాలలో ఏ కార్యక్రమం జరిగిన మా ప్రతి కార్యక్రమానికి ఇచ్చేసి వారి పరిచయం గౌరవమైన ఒక శ్రావణ్ గారిని వేదికపై జగిత్యాల జిల్లా గౌరవాధ్యక్షులు రాజేశ్వర గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మెంటర్గా వారికి వ్యవహరించినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా రీచార్జ్ ఇంకా ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రీచార్జ్ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా చెప్పాలంటే ఒక రాష్ట్ర స్థాయికి మించినటువంటి ఫోటోగ్రఫీ మీరందరూ చేసింది. మీ లోపల ఉన్న లోపం ఏంటంటే కాంపోజిషన్ అనేది మీరు ఒక్కటి మీకు కాంపోజిషన్ అనేది తెలియకపోదు. కాంపోజిషన్లో చాలా తప్పులు చేశారు కానీ బ్రహ్మాండమైనటువంటి ఫోటోగ్రాఫర్స్ తీశారు. కాబట్టి ఇక ముందు ఆ పొరపాటు జరగకుండా మంచి ఫోటో తీసి మంచి పేరు ప్రఖ్యాతలు జగిత్యాలకు తీసుకొస్తారని ఆశిస్తుంది. జగిత్యాల జిల్లా ఫోటోస్ మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ప్రదర్శన బహుమతుల ప్రధాన స్వీకార కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ డాక్టర్ సంజయ్ అన్న గారు చైర్పర్సన్ పదవిని స్వీకరించినప్పటి నుంచి పాల్గొన్నటువంటి అద్భుతమైన ఫోటోగ్రఫీ కార్యక్రమం చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క చిత్రం చూస్తుంటే ఎన్నో బతుకు చిత్రాలు, ఎన్నో ప్రకృతి అందాలు, రమణీయతలు, ఆత్మీయ అనుబంధాలు, అవధులేని సంతోషాలు చాలా బాగా చేశారు. అంటే ఫోటోగ్రఫీ ఎలా ఉందో ఆ ఫోటోగ్రఫీని అనుకరిస్తూ కూడా వారికి ఉన్న సంబంధం మంచి ఎక్స్పీరియన్స్లో పెట్టారు. చాలా బాగా అనిపించింది. మరి పెద్దలు రామ్మోహన్ గారు కూడా చాలా బాగా చెప్పారు. వారికంటే చాలా చాలా చిన్న ఏజ్, కానీ వారికంటే అంత అనుభవం లేదు చెప్పేంత ఫోటోగ్రఫీ గురించి. కానీ ప్రతి మనిషి యొక్క జీవితంలో జరిగేటటువంటి మధుర క్షణాలను, మధుర అనుభూతులను తరతరాలకు దశ దశలకైనా దాచిపెట్టుకునేటువంటి, దాచిపెట్టి చూసేటువంటి ఘనత ఇచ్చేటువంటిది మీ యొక్క ఫోటోగ్రఫీ సెక్షన్. సపోజ్ ఒక తల్లి ఉంటుంది, తన చిన్నారి ఫోటోలను దాచిపెట్టుకొని ఎప్పుడో పెద్ద అయిన తర్వాత వాళ్ళ పిల్లలకి చూపించుకోవడానికి ఉంటుంది. అంటే ఒక ఫోటోగ్రఫీకి ఆ ఘనత దక్కుతుంది. తరతరాలుగా చదివిపోయి ఆ ముద్ర, చెరగని ముద్ర మీ సెక్షన్ది, ఫోటోగ్రఫీ సెక్షన్ది. మరి కరోనా వంటి కష్టకాలంలో కూడా మా ఫోటోగ్రఫీ సోదరులు చాలా కష్టాలు అనుభవించారు. అప్పుడు కూడా మీరు చేసినటువంటి కొన్ని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కానీ డెఫినెట్గా రానున్న రోజులన్నీ మంచివి మన ఫోటోగ్రఫీ సోదరులకు. మరి ఇటువంటి ఎగ్జిబిషన్స్ చాలా చాలా జరగాలని మా ఫోటోగ్రఫీ సోదరులు మరిన్ని గొప్ప గొప్ప అవకాశాలు అందిపుచ్చుకోవాలని, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి,
మరి దేశ స్థాయిలో కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో కానివ్వండి, మన జగిత్యాల జిల్లా అలాగే మన జగిత్యాల పట్టణ ఫోటోగ్రఫీ మా సోదరులందరి ఘనత కూడా అవధులు లేకుండా ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఈ రోజున విజేతలుగా బహుమతులు అందుకోబోతున్నటువంటి మా సోదరులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించుకొని వీళ్ళ సందర్భంలో బహుమతి ప్రధానం. అదేవిధంగా ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఫోటోగ్రఫీ జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులందరికీ, మిగతా సభ్యులందరికీ, వేదిక పైన ఉన్న ప్రజల ప్రతాపం ఈ ప్రైజులు తీసుకున్న సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఫోటోగ్రఫీలో పెద్ద నాకు ప్రావీణ్యం లేకున్నా కానీ చిన్నప్పటి నుంచి కూడా తీసిన ఫోటోలు చూడడం, ఆ చూసి వాటిలో నాయే కావచ్చు, నా బంధుమిత్రులే కావచ్చు, లేదా ప్రకృతి అందాలే కావచ్చు, పరిసర ప్రాంతాల గురించి ఇవన్నీ గురించి చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనకి ఇవన్నీగా సెల్ఫోన్లు కంప్యూటర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు పెళ్ళైనాక మళ్ళీ పెళ్లి ఫోటో చూసుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలుస్తారు. అంతకుముందు అయితే అట్లా పోయి ఇట్లా తీసుకొని వచ్చి ఆయన మొదకాలలా వెళ్తే టగటగ ప్రింటింగ్ వచ్చేదాకా కూడా మనం ఆగబోదు. అప్పట్లో మధ్యలో కొన్ని కెమెరాలు వచ్చి ఆ పోల్రాడు చెట్టునే ప్రింట్ వస్తుండే అది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సెల్ఫోన్లో కొట్టడం, ఇక అది ఏతో తీరాదు అది, ఇక మంచి మంచి కెమెరాలు వచ్చాయండి నాకు ఇక్కడ కదా, ఇది వరకు నేను తీసుకోవాలి. కానీ ఆ ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా ఫోటోస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈనాటికి కూడా నా చిన్ననాటి ఫోటోలే కావచ్చు, మా పెద్దల ఫోటోసే కావచ్చు, మా పిల్ల పాప ఫోటోసే కావచ్చు, ఆ చూసుకున్నప్పుడు మిత్రుల ఫోటో చూసినప్పుడు ఆ మధుర జ్ఞాపకాలు అన్నీ ఒకటి ఒకటి ఒక కథలాగా ఒక గాథలాగా మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. ఫోటో అనేది ఏదో ఇట్లా చూసుకున్నా పెట్టుకున్నది కాదు, మన అనుబంధాన్ని గుర్తు చేసుకునే విధంగా ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పిక్నిక్లపై తీసుకున్న ఫోటోలు ఆ చూసినప్పుడు ఒక ఫోటో నాదో నా ఫ్రెండ్దో లేదా కుటుంబ సభ్యులతో ఆ మొత్తం ఒక ఫోటో చూడగానే ఆ ట్రిప్ అంతా ఏడాది వస్తుంది మొత్తం. ఆ ట్రిప్ అంతా ఏడాది వస్తుంది. ఉదాహరణ మిత్రుడు శ్రీనివాస్ ఫోటో తీసుకొచ్చి ఈ ఫోటో తీసుకురాగానే నా హాస్పిటల్ ఇలాగే సరిగ్గా 1992 December 29 ఇప్పటిదాపడదు. ఇది మా గురువు గారు వచ్చారు, అప్పుడు పెద్ద లీడర్లు కూడా వచ్చారు, సుఖరావు గారు ఎంపీ ఉండేది తను కూడా వచ్చారు. కానీ ఇది మా గురువు గారు ఫోటో, వారంటీ నాకు చుట్టాం అని అడుగుతుంది. కానీ ఇది నా గురువు గారి ఫోటో, నేగలరావు గారు అని చనిపోయిన మొన్న గుంటూరు హాస్పిటల్ సూపరింటెండెంట్ సీనియర్ వారి ఫోటో. ఇప్పుడు ఇది చూడగానే ఏం గుర్తొస్తారు, ఒక హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ కాకుండా వారితోటి నాకున్న ఒక విద్యార్థిగా ఉన్న అనుబంధం అంతా గుర్తొస్తుంది, వారు చెప్పిన మంచి చెడు అంతా గుర్తొస్తుంది. ఇవాళ ఈ స్థాయి ఉండడానికి ఈ గురుగారు ఏమేమి చేసినట్టు గుర్తొస్తుంది. పక్కన మా సీన్ చూడగానే దగ్గర 27 ఏళ్ళకి తరుణ్ ఎన్నిసార్లు వచ్చిండు, ఎన్నిసార్లు పోయాడు, ఎన్నిసార్లు సందర్భాలను మాట్లాడుకున్న ప్రతి ఒక్కరు గుర్తొస్తుంది. అంటే అలాంటి మన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసేది ఈ ఫోటో. అలాంటి ఫోటోలో మీరందరూ కూడా నిష్ణాంతులై ఆ ఫోటో మంచిగా రావడానికి కొంచెం సరిగా రాకపోతే అందరూ అనుకుంటారు ఫోటో తీయించుకున్నాడు బాధపడతాడు అనుకుంటారు. ఫోటో తీయించుకున్నాడు కాదు, తీసే ఫోటోగ్రాఫర్ కూడా అడుగుతానే ఆలోచిస్తారు, ఫోటో తీసిన వాళ్ళు కూడా అంతే ఆలోచిస్తారు.
దీన్ని ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక కంటెంట్ ఆఫ్టర్గా నా దగ్గర ఫోటోగ్రాఫర్స్ వస్తారు, పేరు చెప్పదలుచుకోవాలి, వచ్చిన సందర్భంలో ఫోటో తీస్తారు. కొద్దిగా నేను అటు ఇటు అయినప్పుడు అసలు ఎవరైనా నా కంటి చూపు ప్రాబ్లం ఉందా డాక్టర్ సార్, సార్ రూడులు సరా తిరుపతి నడిగా ఫోటోలు తీస్తే కొద్దిగా అవుట్ అవుతున్నాయి అని చెప్పి చెప్పాడు. అంటే ఒక బాధ్యత అంతా కూడా కమర్షియలే కాదు, డబ్బే ప్రధానం కాదు, డబ్బు అనేది ప్రతిఫలం కాదు. అంటే మీ లోపల ఒక కళ అనేది దాగి ఉన్నది కాబట్టి మీ ఫోటోగ్రాఫర్స్ని కాబట్టి మీ కళ ఎప్పటికీ సజీవంగా ఉండాలి. ఇక పెద్దలు రామోహన్ అన్న నాకంటే వయసులో కొంచెం బాగానే పెద్ద, కానీ ఇంకా కూడా యువకుడు లాగానే ఉన్నారు. అందువల్ల చూస్తే ఈనాటికి కూడా వారు ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం నిజంగా కూడా వారు మిగతా మీ అందరూ కూడా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. సండే నాడు యాక్చువల్ నేను మర్చిపోయినా నేను ఎందుకంటే అదే సరే కాబట్టి పోతా ఉంటే వస్తుంటే పిల్లలు కూడా బతుకమ్మ పుట్ట కాడ కూర్చొని ఫోటోలు తిరుగుతూనే ఉంటారు, ఎప్పుడు చూడండి ఫోటోలు తిరుగుతూనే ఉంటారు. అదొక జ్ఞాపకాలు ఫోటోస్ తీస్తూ ఉంటారు. ఒకే పర్యాటక కేంద్రం పిక్నిక్ దావత్ వేరు, కానీ అక్కడ ఆ అంతరంగ చిత్ర అంటే ప్రతి ఒక్క చిత్రం ఒక కెమెరా ఉంటుంది మీరు చూడదు. అందుకే ఆ బతుకమ్మ పుట్ట అభివృద్ధి కోసం మొన్న పోయి చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ కూడా ప్రపోజల్ ఇచ్చిన ప్రాంతం కూడా అభివృద్ధి అవుతుంది. మొన్న బతుకమ్మ తంత్రం అవన్నీ కూడా పెట్టాం, ఇంకా అభివృద్ధి కూడా అవుతుంది. అంటే మీరు అదే పరిసర ప్రాంతాల్లో అదే సరంగాపూర్లో ఇది ఏర్పాటు చేయడం దర్శనీయం. ఆ నాయకులు కూడా పిలిచి గౌరవించుకుంటున్నందుకు కూడా వారందరూ పక్కన ఇక్కడ వారందరూ కూడా నాకు మంచి మిత్రులు, ప్రజల మధ్యలో ఉండి ప్రజాసేవ చేసే నాయకులు అందరూ కూడా వారి ధన్యవాదాలు. మరి ఈనాడు ఫోటోగ్రఫీ గురించి కొంత తెలిసి తెలియక నాకు ఉన్నంత జ్ఞానం నాకున్న నాలెడ్జ్ తోటి మాట్లాడడం జరిగింది. ఫోటోగ్రఫీ మాత్రం డెఫినెట్గా ఫోటో అనేది వీడియో అనేది మన జ్ఞాపకాలను తరతరాలకు ఇచ్చేది, మన మెదడు జ్ఞాపక శక్తి కొన్ని రోజులకు ఉంటుందో పోతుందో రకరకాల వ్యక్తిత్వం ఉంటుంది, మరి శారీరక మానసిక శక్తి బట్టి ఉంటుంది. కానీ ఒక్కసారి ఒక ఫోటో వచ్చిందంటే సరిగా దాచుకుంటే తరతరాలకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ ఫోటోగ్రఫీ మీ ఎప్పటికీ ఇలానే ఇంకా మంచిగా వర్ధిల్లాలని, మీ ఫోటోగ్రాఫర్ల జీవితాలలో ఇంకా వెలుగు నిండాలని చెప్పి ఆ భావంతో నేను ఆశిస్తూ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక సిరా చుక్క లక్ష మెదలకు ప్రతీక అయితే ఒక ఛాయాచిత్రం కోటి భావాలకు ప్రతీకగా నిలుస్తుంది. కోటిలాది పదాల్లో లక్షలాది పంక్తుల్లో వేలాది పేజీల్లో వర్ణించిన కలిగిన అనుభూతి కేవలం ఒక్క ఫోటోలో కలుగుతుంది. కాలం సాగిపోతుంది, రెప్పపాటును ఎన్నో ఎన్నో అద్భుత దృశ్యాలను మనం నిర్భయంగా జరిపేస్తూ చరిత్రలు కలిసిపోతుంది. కానీ ఒక్క క్లిక్తో అపురపరిచే అద్భుతాలను కెమెరాలో బంధించబడుతుంది. ఆ యొక్క జరుగుతున్న సమావేశాలను ఎప్పటికప్పుడు చిత్రీకరిస్తూ గల్లీ నుండి ఢిల్లీ వరకు ఈ సమాచారాన్ని పంపడంతో తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమైందని సభ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫోటోగ్రాఫర్లు ఎంత బాధ ఉన్నా ఎన్ని సమస్యలున్నా కార్యక్రమాలు వారు చేస్తున్న పనితీరులో మేడం చూడండి ప్లీజ్ నవ్వండి ప్లీజ్ అంటూ ఉంటారు. వాళ్ళు తిన్నా తినకున్నా వాళ్ళ యొక్క మనసులో ఉన్న బాధలను మన కడుపులో ఉంచుకొని ఎదుటి వ్యక్తులు నవ్వించే యొక్క గొప్ప మనస్తత్వం గల మనసున్న మా ఫోటోగ్రాఫర్లందరికీ మీరు సంజయ్ కుమార్ గారు మాకు గత 30 సంవత్సరాల నుంచి పరిచయము. సార్ మెట్పల్లి ఉండగా సారు అక్కడ హాస్పిటల్ ఉండే కావాన నేను అనారోగ్యంతో వచ్చినప్పుడు సారు మనస్ఫూర్తితో ఒక లెటర్ రాసి వాళ్ళ గురువుగారి దగ్గరికి విజయవాడ పంపించింది. ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్ సార్, మీరు చూసుకున్న 5 రోజులు అక్కడ విజయవాడలో ఉండి ట్రీట్మెంట్ చేయించి ఒక రూపాయి ఖర్చు లేకుండా నాకు తిరిగి పంపించిన గొప్ప ఘనత. మిమ్మల్ని ఇంకొకటి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీ ఫోటో అభిమానం నాకు తెలుసు, కానీ
ఫోటోగ్రాఫర్ యొక్క బాధలను తెలుసుకొని మళ్ళీ ఈ యొక్క డిజైన్ కేంద్రంలో మాకు ఒక ఫోటో భవన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రతి కెమెరాలకు కిరాయి తీసుకొని చేసుకొని కూలి పనిచేసుకుని బ్రతికే రోజులు నడుతుంది. ఈ సెల్ఫోన్ వ్యవస్థ వచ్చినప్పటి నుండి ఫోటోగ్రాఫర్ల యొక్క వృత్తి కొంచెం అభరంగా ఉంది. మరి ఫోటోగ్రాఫర్లకు వాళ్ళకు ఏదైతే ఈ గత ఈ గీతా నేత కార్యక్రమం ఏదైతే పెన్షన్ ఇస్తుందో వీళ్ళకు కూడా 50-50 సంవత్సరాల వాళ్ళకు 3000 పెన్షన్ ఇప్పించే ప్రయత్నం చేయగలని ఈ సమాజంలో ఏంటంటే రైతులకు ఏ విధంగా అయితే సబ్సిడీ రుణాలు విత్తనాలు జనరల్ కేటగిరీలో కన్సర్వేషన్ బహుమతులు ప్రకటిస్తున్నాము. జనరల్ కేటగిరీలో క్రాంతి కన్సర్వేషన్ ప్రైజ్లో ఫస్ట్ ప్రైజ్ క్రాంతి